पार्टी पेलिंग तो प्रभुत्वं पै बुरद जल्ले वारिनी ग्रामाल नुंडी प्रजले तरिमिकोट्टानी पालकोंड नियोजकवर्ग शासन सब सभ्युरालु विश्वसराय कलावती पिलुपुनिच्चारु। గురువారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణం 8వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కళావతి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు। ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె ప్రజలకు తెలియజేశారు। ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90% అమలు చేసిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కుతుందని ఆమె ప్రజలకు వివరించారు। అది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డదారుల్లో అడ్డుతగులుతున్నారని ఆయన ప్రతిపక్షాన్ని దుయ్యబట్టారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। మన గడపడవగా మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సై మాట్లాడుతున్నా నాకు అన్నీ అందినాయి కాదా అదే చెప్పమనే కోరుకు లేకపోతే మరి అడుగు నీ తరపు మాట్లాడడానికి వచ్చి ఏటేట అంటే మరి ఏంటంటే అమ్మోడో మన అప్పు పాటకి ఇప్పుడు పాడలేదు ఇస్త్రీ పెట్టుకోని వచ్చింది అదిగో అది ఎంత వచ్చింది ఇస్త్రీ పెట్టుకోని పదివేలు అందరికీ పదివేలే జగనాన్ని ఇస్త్రీ పెట్టి ఎంత ఉంటుంది తెలియదండి 3000 ఏవేవి ఇంకా అవసరాలు ఉన్నాయో నేరుగా తెలుసుకొని వాటిని మరి కౌన్సిలర్లు అందరం కలిసి వచ్చాము ఇక్కడ మరి మేము కోరుకునేటంటే వారు ఏవైతే ప్రజలు అడుగుతారో ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా ఏవేవో ఇతరత్ర చిన్న చిన్న సమస్యలను కానీ ఏవైనా సలహాలు సూచనలు కానీ గవర్నమెంట్ తెలియజేస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో రాను రోజుల్లో ఇవన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రజలకి మరి నాకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కాబట్టి మరి వాళ్ళొక సమస్యలు పరిష్కరడానికి నాకు కూడా నేరుగా గ్రౌండ్ లెవెల్ తెలుస్తాయన్న ఉద్దేశంతో ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే పథకంతో వచ్చాం। థ్యాంక్స్ అండి మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు వేస్తే ముఖ్యమంత్రిగా సుస్థిర పరిపాలన చేస్తారు। జగనన్న కాలనీ కూడా వచ్చిందా కొత్తగా పెన్షన్ అన్ని జగనన్నకి మాకు దీవెళ్ళమ్మ జగనన్న కాలనీ ఇచ్చారు సిమెంట్ ఇచ్చారు కానీ గదే ఇవ్వలేదు డబ్బులు లేక కట్టలేదు అయితే ఇప్పుడు గజాలు అన్నా కదా అది మేము చెప్పి డిఎంసీ గారికి చెప్పి చేస్తాం అందుకనే మీ తాలూకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా నేరుగా ఇంటికి వెళ్ళి తెలుసుకొని మనం అన్నీ ఇస్తున్నప్పటికి కూడా ఏవో కొన్ని కొరతలు ఇబ్బందులు ఉంటాయి ఆ బాబు ఏంటో తరుక్కుంటా ఇల్లు వచ్చింది అంటే అప్పుడు చేయలేదు అయితే ఇప్పుడు గజాలు అన్నా కదా అది చెప్పి డిఎంసీ గారికి చెప్పి చేస్తాం అందుకనే మీ తాలూకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా నేరుగా ఇంటికి వెళ్ళి తెలుసుకొని మనం అన్నీ ఇస్తున్నప్పటికి కూడా ఏవో కొన్ని కొరతలు ఇబ్బందులు ఉంటాయి ఆ బాబు ఏంటో తరుక్కుంటా ఇల్లు వచ్చింది అంటే అప్పుడు చేయలేదు చేసుకోలేకపోతున్నాడు కాబట్టి అటువంటి దీనికి కూడా డి హౌసింగ్ గారికి చెప్పి మీ ఇంటి పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళు సహకరించుతారు సకాలంలో మీకు ఇసుక సిమెంట్ గజాలు కొనుక్కోవడానికి డబ్బులు అవన్నీ మీరు చేయలేరు కాబట్టి మీకోసం వేరేగా చెప్తాము మీ దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి మరి మీ జగనన్నకి మాకు దేవించండి అదే అలాగే సిమెంట్ ఇచ్చినట్టుగా గజాలు అవన్నీ ఇస్తారు కట్టినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే సాయంగా ఇక్కడ ఎక్కడో ఇబ్బంది జరుగుతుంది అనేది మా దృష్టికి తేకపోబట్టే కొంతమంది ఏం చేస్తున్నారంటే పార్టీ ఫీలింగ్లు పెట్టుకొని